హాయ్ గైస్, నేను మీ బాబీ. వెల్కమ్ టు స్టార్ బాబీ తెలుగు వ్లాగ్స్. మీరందరూ ఫస్ట్ క్లాస్ గా ఉన్నారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు మనం సియల్ సిటీలోని డోంగ్మ్యో అనే స్పెషల్ ప్లేస్ లో ఉన్నాము. ఇక్కడ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ తో పాటు స్ట్రీట్ మార్కెట్ ఉంటుంది, అందుకే ఇది చాలా చాలా ఫేమస్. చూడండి ఎంత క్రౌడెడ్ గా ఉందో, మన హైదరాబాద్ లో కోటి బజార్ గుర్తు చేస్తుంది ఇది. ఈ మార్కెట్ లో అన్ని రకాల వస్తువులు ఉంటాయి, ఫస్ట్ హ్యాండ్, సెకండ్ హ్యాండ్, యాంటిక్ పీసులు. మీకు తమ్మైల్లో ఇచ్చినట్టు ఒక సర్ప్రైజ్ థింగ్ చూపెడతాను. ఇది క్రౌడెడ్ మార్కెట్ కాబట్టి ఎవరికైనా ఇన్ కేస్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వస్తే అంబులెన్స్ ఉంది ఇక్కడ. ప్రతిరోజు అంబులెన్స్ గవర్నమెంట్ వాళ్ళు అక్కడ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇక్కడికి అన్ని రకాల మనుషులు వస్తూ ఉంటారు. ఈ మార్కెట్ చాలా చాలా పెద్దది. ఈ సిరీస్ లో 2 వ్లాగ్స్ ఉన్నాయి ఈ మార్కెట్ పైన. అంటే మీకు ఆలోచించండి ఎంత పెద్ద మార్కెట్. అయితే ఈ వ్లాగ్ అంతా యాంటిక్ పీసులు, బీసీ నాటి కాలం పీసులు గురించి చూపెడుతున్నాను. ఫస్ట్ ల్యాప్టాప్స్ నుంచి స్టార్ట్ చేద్దాము. నా చిన్నప్పుడు ఎప్పుడూ చూసాను ఈ ల్యాప్టాప్స్ ని, ఈ మోడల్ ల్యాప్టాప్స్ ని చూడండి. అయితే యాక్చువల్గా ఇండియన్ మార్కెట్ లో ఎలాంటివి ఉండవు కాబట్టి మీకు చూపెడుతున్నాను. చూడండి రేడియో, అప్పుడెప్పుడు మన చిన్నప్పుడు కంటే ముందేమో ఇటువంటి రేడియోలు వాడేవారేమో, అటువంటి రేడియోలు ఇంకా అవైలబుల్గా ఉన్నాయి. ఇదిగోండి బైనాక్యులర్ రేడియోలు, క్యామ్స్, తర్వాత ట్రైపాడ్స్. ముఖ్యంగా చూడండి ఇవి యాంటిక్ పీసులు, బీసీ కాలంలో వాడిన వస్తువులన్నీ ఇక్కడ ఉన్నాయి. చూడండి కాయిన్ బాక్స్, వాటితో పాటు చిన్న చిన్న స్టాచ్యూస్ చూస్తున్నారు కదా. అక్కడ బుద్ధుడి విగ్రహం ఉంది, మన ఇండియన్ నుంచి తెచ్చింది అనుకోండి ఇది. దాంతో పాటు చూడండి మన నటరాజు విగ్రహం ఉంది ఇక్కడ. అయితే ఇక్కడికి సౌత్ కొరియాతో ఇండియాకు ఉన్న సంబంధాలు చాలా చాలా పురాతన కాలంలో కూడా ఉండి ఉండొచ్చు. అంటే కొన్ని 100 సంవత్సరాల క్రితం నుంచి కూడా మన ఇండియాకి ఈ సౌత్ కొరియాకి రిలేషన్స్ ఉండొచ్చు. చూడండి ఈ గుర్రం బొమ్మలు కొన్ని కొన్ని చూస్తూ ఉంటే మీకు గుర్తొస్తూ ఉంటాయి. మీకు ఇంకా ఈ యాంటిక్ పీసుల్లో ఏవి ఇండియాకి సంబంధించినవి తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. చూడండి ఫోటో ఫ్రేమ్స్, చాలా వరకు ఈ షాప్లో అన్ని యాంటిక్ పీసులు ఉన్నాయి. మ్యాక్సిమం కవర్ చేశాను నేను. చూడండి అక్కడ యుటెన్సిల్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఒక 100 సంవత్సరాల క్రితం అనుకుంటా. చాలా వరకు మనకి ఇండియన్ స్టైల్లో ఉంటాయి. చూడండి అక్కడ నెమలి బొమ్మ ఉంది కదా, పీకాక్ బొమ్మ, ఏనుగు బొమ్మలు, ఇవన్నీ కూడా మన ఇండియాలోనే కొంచెం ఓల్డ్ డేస్లో మన ఇండియాలోనే చేసేవారు. అక్కడి నుంచి వీళ్ళు తెచ్చుకుని ఉండొచ్చు, లేకపోతే బిజినెస్ కోసం మన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇవి ఇక్కడ వీళ్ళకి అమ్మి ఉండొచ్చు. ఇక్కడ చూడండి లేడీ నమస్కారం పెడుతున్న ఒక చిన్న బొమ్మ ఉంది, అది ఇండియా నుంచి డెఫినెట్ గా తీసుకొచ్చారు. అది చూడండి ఇది మన ఇండియాలో కూడా ఉంటాయి ఇటువంటి కప్ సెట్స్, ఓల్డ్ డేస్ లో వాడేవారు కదా. చూడండి అక్కడ తాబేలు బొమ్మలు ఉన్నాయి, ఇక్కడ దీప స్తంభం ఉంది, అవన్నీ ఇండియాలోనే ఉంటాయి, మన ఇండియన్ కల్చర్ కి సంబంధించినవి. ఇవి కొంచెం జాపనీస్ కల్చర్ కి సంబంధించినవి లా ఉన్నాయి. అయితే నేను చూసినంత మట్టుకు చాలా వరకు ఇండియా నుంచి తెచ్చినవి అయితే ఉన్నాయి. చూడండి ఇక్కడ రాళ్ళని చెక్కారు, మన ఇండియన్ స్టైల్లో చెక్కారు. అంటే మేబీ వీళ్ళు మన ఇండియా నుంచి అడాప్ట్ చేసుకుని ఉండొచ్చు. చూడండి ఇక్కడ పర్టికులర్ గా నేనైతే ఈ విగ్రహం ఇండియా నుంచి తెచ్చారేమో అనుకుంటున్నాను. చూడండి మన రాజుడి విగ్రహంలా ఉంది ఇది, లేకపోతే హిందూ దేవుల విగ్రహం అయినా ఉండొచ్చు. మేబీ మన ఇండియన్స్, కొరియన్స్ వాళ్ళు ఇక్కడికి అక్కడికి తిరుగుతూ ఉండి ఉండొచ్చు. చాలా వరకు శిల్పకళలో మన ఇండియన్సే కొంచెం ది బెస్ట్ కాబట్టి మన వాళ్ళు ఇక్కడికి వచ్చి కూడా చెక్కు ఉండొచ్చు, మేబీ బిజినెస్ పర్పస్ లో. చూడండి ఇది కూడా ఒక రాజు బొమ్మలా ఉంది, చూడండి ఇండియా నుంచి వచ్చిన రాజు బొమ్మలాగా. చాలా వరకు నాకు ఈ షాప్స్ లో కనిపించినవి ఏంటంటే మన ఇండియాలో చేసినవే కనిపించాయి, ఇక్కడ ఇండియాలో చూసినవి కనిపించాయి. మేబీ మన వాళ్ళు 100 సంవత్సరాల క్రితమే ఇక్కడికి వచ్చి ఏదో బిజినెస్ చేసి ఉండొచ్చు. అయితే ఫైనల్ గా నాకు ఆ యాంటిక్ పీసులు అన్ని షూట్ చేసిన తర్వాత ఇక్కడ షాప్ లో స్టిచ్ చేసే మెషిన్లు ఉన్నాయి, పాత మెషిన్ల దగ్గర నుంచి ఇప్పుడు జనరేషన్ మెషిన్లు కూడా ఉన్నాయి. చూడండి చాలా వరకు పాత మెషిన్లు కూడా ఉన్నాయి. ఈ బొమ్మను చూసిన వెంటనే చాలా నవ్వు వచ్చింది నాకు, మేబీ జపాన్ నుంచి తీసుకొచ్చిన బొమ్మ అయిన ఉండొచ్చు ఇది. అదండి ఈరోజు బ్లాగ్, బాగా అలసిపోయాను. ఇక్కడైతే షాప్ లో చాలా చాలా రకాల టీవీలు పెట్టి బీటీఎస్ ప్లే చేస్తున్నారు, నాకైతే బాగా నచ్చింది. అసలు స్ప్రింగ్ లో ఉన్నట్టు డాన్స్ వేస్తున్నారు వాళ్ళు, చాలా రిఫ్రెష్ అయ్యాను. అయితే ఈ డోంగ్మ్యో మార్కెట్ మీద ఇంకొక పార్ట్ కూడా ఉంది, ఆ పార్ట్ లో కూడా చాలా ఎగ్జైటింగ్ విషయాలు రివీల్ చేస్తాను.
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు స్టార్ బాబీ తెలుగు వ్లాగ్స్.